మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది. ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడదామా వద్దా? ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడదామా? ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపు పతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి, వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఒక మాట అన్నాడు, పసుపతి అన్నాడు. అన్నాడా లేదా? ఆ మాట విని నవ్వుకున్నా. నేనేం ఆశ్చర్యపోలేదు. పసుపతి అంటే ప్రపంచాన్ని కాపాడినటువంటి శివుడు. అందుకే నేను శివ అవతారం ఎత్తాను. నేను ఆ మాట కూడా అంగీకరిస్తున్నా. ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషయాన్ని కూడా గొంతులో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా 5 సంవత్సరాలు మీరు చూశారు ఎన్ని దాడులు, ఎన్ని దోపిడీలు నా మీద మాట్లాడినా, లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా ఇబ్బందులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడ్డామా మీకోసం? అరెస్టులకు ఏమైనా భయపడి ఇంటికి పారిపోయామా మేము? అందుకే నేను భరించా, ఎన్నో అవమానాలు పడ్డా, శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా కూడా అందరిని హింసించారు. కానీ ఒకే డిటర్మినేషన్, ఒకే ఆలోచన, మళ్ళీ తెలుగు జాతిని కాపాడుకోవాలి. అవసరమైతే ఎలాంటి విమర్శలు చేసినా, ఎన్ని దాడులు చేసినా దాడులను అధిగమించడమే కాకుండా బుల్లెట్ మారిగా దూసుకుపోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకే సవాల్ విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి. నువ్వు ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు, అన్నాడా లేదా? ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సూటిగా అడుగుతున్నా, జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడుగుతున్నాడు తల్లి మిమ్మల్ని, చెప్పాడా? చెప్పుంటే మహిళలందరూ చెప్పండి, చెప్పాడని చేతుల పైకెత్తండి. చెప్పాడు, చేశాడా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పావు, ఓట్లు దండుకున్నావు, ఈరోజు నువ్వు వచ్చి సొంత బ్రాండ్లతో నాణ్యత లేని మద్యం తెచ్చి మీ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు మా తమ్ముడు. భూమ్ భూమ్, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశావు. నిషేధం గాలికి ఎగిరిపోయింది. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు ఎంత 60 రూపాయలు క్వార్టర్ బాటిల్? ఎంత? 200 రూపాయలు. 140 రూపాయలు ఎవడి జోబులోకి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? తన ఆదాయం కోసం సొంతంగా నాణ్యం లేని మద్య తయారు చేసి మీ బిడ్డల, మీ తండ్రుల, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.